నమస్తే, నేను మీ చినగాన్ దయాకర్ని. ఇవాళ నిన్న రాత్రి అశోక్ కుమారావు, మిస్టర్ అశోక్ కుమార్ ఒక వీడియో చేసి మమ్మల్ని ఒక కించపరిచే ప్రయత్నం చేశాడు. ఆయన దాదాపు ఇవాళ వేసి ఒక ఇట్లా ఫోటోలు వేసి ఈ నలుగురే ఉద్యమకారుల్ని, నిరుద్యోగ అభ్యర్థుల్ని ముంచారనే సందర్భంగా పలు రకాల వ్యాఖ్యలు చేశాడు. నేను అంటా ఉన్నాను అశోక్ గారికి, మిస్టర్ అశోక్ గారికి నేను సీరియస్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఉద్యమ కాలంలో అశోక్ కుమార్ లేరు, ఇవాళ నిరుద్యోగుల్ని ఉద్యోగాల వైపు మళ్లిస్తుండా, లేదా ఉద్యమాల వైపు మళ్లించి వాళ్ళ జీవితాలతో ఆడుకోదలుచుకుంటుండా? నేను అంటా ఉన్నాను అశోక్ కుమార్ గారు, ఎలా ఉద్యోగాలు కావాలనుకునే నిరుద్యోగులు వాళ్ళ యొక్క ప్రభుత్వం మీద ఒక నిరసన ఉంటుంది, కానీ ఇలా నిరసన తెలియదలుచుకున్నా వాళ్ళ మీద ఒక ఉద్యమాలు చేయాలని పిలుపునిస్తా ఉన్నావా? ఎవరిని తయారు చేయాలనుకుంటున్నాం మీరు? ఇలా ఉద్యోగ నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తయారు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేదా వాళ్ళకు ఉద్యమకారులు చేసి రోడ్ల మీద తిరగమని మీరు చెప్తా ఉన్నారు? ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు నిరుద్యోగులకు మీరు చెప్పండి? మీరే కదా పరీక్ష కాలంలో మేనిఫెస్టో కాంగ్రెస్ పరీక్షలు డిసైడ్ చేసే దగ్గర కూడా మీరున్నది. ఇవాళ మీరే తప్పుదారి పట్టించే ప్రయత్నం నిరుద్యోగులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అశోక్ కుమార్ అనే వ్యక్తికి తలతోక లేకుండా, అసలు ఒక దిశానిర్దేశం లేకుండా ముందుకెళ్తా ఉన్నాడు. నేను అంటా ఉన్నాను డిఎస్సి నువ్వే మాట్లాడతావు, గ్రూప్ వన్ నువ్వే మాట్లాడతావు, గ్రూప్ టూ నువ్వే మాట్లాడతావు, గ్రూప్ త్రీ నువ్వే మాట్లాడతావు, ఎన్ని మాట్లాడతావు? ఇవాళ సాక్షాత్తు నిరుద్యోగులే, అసలు అశోక్ కుమార్ చేసే ఉద్యమం దారి తప్పిపోయింది, గతి లేదు, మతి లేని ఉద్యమాలు చేస్తా ఉన్నాడు అనేది నిరుద్యోగులే మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను అశోక్ కుమార్ గారు, మీరు ఒక ఫ్యాకల్టీ, మీకు ఏం మమ్మల్ని అంటా ఉన్నారు మీరు, ఎస్ మేము ఒక రాజకీయ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వాన్ని అభివృద్ధి కోసం, ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులని ప్రజలకు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటాం. నీకేముంది, నువ్వు ఒక కోచింగ్ సెంటర్ నడుపుకునే యజమానివి, ఇవాళ పరీక్షలు వాయిదాలు పడితే నీకు కోచింగ్ పేరు మీద పైసలు రావాలనుకుంటావు, లేకపోతే ఆన్లైన్ క్లాస్. నీ వృత్తి ఏంటి? నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నువ్వు చదువు చెప్పి డబ్బులు తీసుకునేటోడి. నీ ఆలోచన, నీ బుద్ధి అంతా కూడా ఏంది, వాయిదా వైపే ఉంటుంది తప్ప మా ఆలోచన ఏంది? ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మాకుంది, ప్రభుత్వానికి ఉంది. మీకేం వాయిదా పడాలి? వాళ్ళ యొక్క బలహీనతలు మళ్ళీ ఒక టర్మ్ ఫీజులు కట్టుకోవాలి, సొమ్ము చేసుకోవాలని. వీళ్ళదంతా ఒక డ్రామా, ఏదో దేశ సేవ చేస్తున్నట్లాగా, ఈయనకు ఉన్నటువంటి ఆస్తులు ఏదో నిరుద్యోగులకు అమ్ముకొని వచ్చేట్లాగా, ఈయనకు ఏదో గతంలో వందల కోట్లు ఉంటే నిరుద్యోగులకు ఏదో పంచిపెట్టినలాగా మాట్లాడితే ఎట్లా అశోక్ కుమార్ గారు? నేను అనేది మీ సాక్రిఫై అయింది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు అయినప్పుడు మరి నువ్వు ఎక్కడ స్ట్రీమ్ లైన్ లేవుగా, ఎక్కడ అగ్రభాగం నాకు కొట్లాడలేదు కదా, మరి ఎందుకు మాట్లాడినావు? ఏం మాట్లాడతా ఉన్నావు? రోజు నీ దగ్గర ఒక సోషల్ మీడియా ఉందని, ఆ పిల్లలందరూ కూడా నీ దగ్గరకు వచ్చే నిరుద్యోగ అభ్యర్థులు, నీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా సారు మీరు చేసే ఉద్యమానికి చేయకొట్టడానికి కాదు, మీరు చెప్పే క్లాసులలో రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రాజకీయాల వైపు రాజకీయాలు చేస్తా ఉన్నావు. చదువు చెప్పాల్సిన నీ అకాడమీ, నీది ఏదైతే యాప్ ఉందో ఆ యాప్లో నువ్వు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నావు, ముఖ్యమంత్రి తిడతా ఉన్నావు. ఎందుకు నేను అనేది, నీ యాప్లో వచ్చింది ముఖ్యమంత్రి తిట్టడం కోసం, కాంగ్రెస్ తిట్టడం కోసం నీ యాప్లో అశోక్ కుమార్, అశోక్ సార్ అకాడమీలో ఎవరు జాయిన్ కాలేదు కదా నేను అంటా ఉన్నాను. కాబట్టి గతి లేని మతి లేని ఉద్యమాన్ని, ఉద్యమం అనన్నది ఒక దారి తప్పి నడుస్తా ఉన్నావు అశోక్ కుమార్ గారు. ఇవాళ నిరుద్యోగులు నీ వైపు లేరు, ఇవాళ ప్రభుత్వానికి ఒక ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉంటే దాన్ని నీలాంటి ఒక అకాడమిస్టు లేదా ఒక కోచింగ్ సెంటర్ యజమాని స్వాగతించాలి. ఒక ఫ్రెష్ బ్యాచ్లు పోతే ఇంకా విద్యార్థులకు ఒక మళ్ళీ